దవడ పగలగొట్టండి. క్యాంటీన్లో ఫుడ్ సరిగ్గా పెట్టకపోతే ఉరికించి ఉరికించి మరీ కొట్టండి. రీసెర్చ్ ఆపేసిన, స్కాలర్షిప్లు రాకుండా చేసిన, ఏం చేసినా సరే కళ్ళ పట్టుకుని మరీ ప్రశ్నించండి. ఇక్కడ ఎవడు ఎవడికి పుణ్యానికి చదువు చెప్పట్లేదు. మన అమ్మా నాన్నలు కష్టపడి సంపాదించి కడుతున్న పనులతోటే ఈ యూనివర్సిటీ నడుస్తోంది. సో మేం తక్కువ, మేం పేద అనే ఆలోచన ఫస్ట్ మీ పొరలో తీసేయండి. ఆత్మవిశ్వాసం కోసం చదువుకోండి, ఆత్మ గౌరవం కోసం పోరాడండి. 10 లక్షలు విలువైన ఆ సేల్ డీడ్ కు ఎంత ఖర్చు వస్తుంది? దీనికి సమాధానం, ఆస్తి విలువలో 7.5% లేదా 75,000 ఖర్చు వస్తుంది. అందులో స్టాంప్ డ్యూటీ 5% లేదా 50,000, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5% లేదా 15,000 మరియు రిజిస్ట్రేషన్ ఫీ 1% లేదా 10,000 ఛార్జ్ చేస్తారు. అంటే మన 10 లక్షలు ఆస్తిని మనం కొనడానికి ప్రభుత్వానికి 75,000 కప్పం కట్టాలి అన్నమాట. ఈ 75,000నే ప్రభుత్వాలు మనకు మళ్లీ ఆ పథకం ఈ పథకం అని మన అకౌంట్లో చిల్లర డబ్బులు వేస్తారు. మనం ఏమో ఈ అసలు నిజం తెలియక ఆహా ఓహో అని ఎర్రి పువ్వులాగా నాయకుల దండాలు భుజాన వేసుకుని తిరుగుతుంటాం.